చెప్పుతనే అందరికీ నమస్కారం నేను ప్రవీణ్ ఫోటో స్టూడియో గుమలక్ష్మీపురం నేను బీపీ నాకు ఉందని డాక్టర్ ద్వారా తెలిసింది ఇంగ్లీష్ మందులు ఒక 1 మంత్ వాడాను వాడితే నాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు మాత్రేసినప్పుడు తగ్గినట్టు కనిపిస్తుంది మళ్ళీ ఈవినింగ్ చేసేకల మళ్ళీ మామూలుగా కనిపిస్తుంది దీనికి పరిష్కారం ఏంటంటే ఆయుర్వేదిక్ అని నేను తెలుసుకొని చంద్రమౌళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అతను 1 మంత్ కోర్స్ ఇచ్చారు అలాగే నాకు షుగర్ లెవెల్స్ కూడా పెరిగాయని తెలిసింది దానికోసం కూడా మెడిసిన్ 1 మంత్ రెండు కలిపి నాకు 1 మంత్ మెడిసిన్ ఇచ్చారు మార్నింగ్ కషాయం లంచ్ కు ముందు సప్లిమెంటరీ అలాగే నైట్ కూడా సప్లిమెంటరీ ఇచ్చారు ఇచ్చిన నెల రోజులు ఫస్ట్ వీక్ నుంచే నాకు డౌన్ అవుతున్నట్లుగా రిజల్ట్ కనిపించింది ఉత్సాహంతో 1 మంత్ కోర్స్ వాడిసాను మేషర్ 1 మంత్ చాలన్నారు కానీ నేను ఇంకా ఒక 10 రోజులు ఎక్స్ట్రా చేశాను ఇప్పుడు ఫుల్ ఫ్రీగా ఉంది నార్మల్గా చూపిస్తుంది మొన్న 2 డేస్ బ్యాక్ కూడా బ్లడ్ చూపించాను అది కూడా నార్మల్ చూపించింది ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను అప్పటికంటే ఇప్పుడు కొద్దిగా అంటే ఎనర్జెటిక్గా ఉన్నాను ఇంకా ఆల్రెడీ మెడిసిన్ మానేసి 2 మంత్స్ అయిపోతుంది ఇటువంటి నార్మల్గా కనిపిస్తున్నాను ఈ ఇదివరకు పొట్ట కూడా నాకు ఎంత భయంకరంగా ఉండేది అది కూడా క్లియర్ అయిపోయింది అందుకే ధన్యవాదాలు చంద్రమౌళి మేషర్ గారికి నాకు ముందుగా బీపీ 90/165 ఉండేది అలాగా గ్రాడ్యువల్గా తగ్గుతూ ప్రజెంట్ 80/120కి వచ్చాను నార్మల్కి వచ్చాను అలాగే షుగర్ కూడా 180 ఉండేది అది ఇప్పుడు ఆల్రెడీ 105/102లో ప్రజెంట్ ఉంది నార్మల్ దిశలో ఉంది నాకు ఈ మధ్యన చిన్న ఫీవర్ సింప్టమ్స్ లాగా కనిపించాయి మేష దగ్గరికి వెళ్ళాను అది ఆటోమేటిక్గా నేను ఒక ట్యాబ్లెట్ కూడా వెళ్ళలేదు 3 డేస్ డైట్ ఫాలో మేసర్ చెప్పారు ఆ డైట్ ఓన్లీ 3 డేస్ చేసిన తర్వాత మరుసటి రోజు వెళ్ళేకలా అవి ఏమి నాకు అనిపించలేదు అనిపించలేదు మేసర్ చెప్పింది ఇంకేమో రాంగ్ ఏమో అని నేను పార్వతీపురంలో బ్లడ్ టెస్ట్ కూడా చేయించాను దాంట్లో అన్నీ నెగిటివ్ వచ్చాయి నార్మల్గా ఉంది 3 డేస్ ఏమి ఎక్కువ చేయలేదు ఎటువంటి పాటించలేదు ఓన్లీ డైట్ ద్వారా చేసిన ఒక ట్యాబ్లెట్ కూడా నేను తినలేదు ఇది వాస్తవం ఇది నాది ప్రూఫ్ నమస్తే అండి చూశారు కదా వాస్తవం ఏంటి అనేది షుగరు బీపీ ఉంటే మందులు వాడుకోవాలి మందులు వాడితే కానీ తగ్గదు అనే ఒక అపోహ ఈ మెడికల్ మాఫియా ఏం చేస్తుందంటే రీడింగ్ని తగ్గించుకుంటూ వచ్చి ఒకప్పుడు 160/100 ఉన్నా సరే బీపీ నార్మల్ అనేటటువంటి మెడికల్ ఫీల్డ్ మెల్లమెల్లగా నెంబర్ని కుదించుకుంటూ వస్తుంది కుదించుకోవడం వల్ల ఏమవుతుందంటే సర్కిల్ పెరిగిపోద్ది ఎక్కువ మంది రోగులుగా మారిపోతారు ఎక్కువ మందికి మందులు ఇవ్వడం జరుగుతుంది సరే మందులు ఇచ్చారు వాడదాం మందులు ఇస్తే ఎవరికైనా ఒకరికైనా బీపీ తగ్గిందా జీవితాంతం వేసుకుంటారు సరే జీవితాంతం వేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను కానీ మాత్రలు పెరగకుండా ఉంటాయంటే అది లేదు మాత్రల డోసు పెరుగుతూ ఉంటుంది కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి అంతెందుకు షుగర్ విషయంలో చాలా పెద్ద పెద్ద స్టడీస్ జరిగినాయి 100,000 to 30,000 జనాల మీద మనం ఒకరిద్దరంటే అబద్ధం అనుకోవచ్చు జరిగితే తేలింది ఏంటంటే ఎవడైతే షుగర్కి మందులు వాడుతున్నాడో వాడు తొందరగా చనిపోతున్నాడు షుగర్ మందులు వాడిన వాడికంటే అంటే ఇక్కడ మనకు కావాల్సింది నీకు షుగర్ తగ్గడం కావాలా జీవితంలో నువ్వు హ్యాపీగా ఉంటూ ఎక్కువ కాలం జీవించడం బాగుండాలా షుగర్ నీకు 90కి వచ్చేసింది నువ్వు మరుసటి రోజు చచ్చిపోయావు దానివల్ల యూజ్ ఏముంది కాబట్టి మనం హెల్దీగా బతకాలి కాంప్లికేషన్స్ ఉండకూడదు లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండాలి మనం చెప్తున్న ప్రతి డైట్ కానీ మనం ఇస్తున్నటువంటి బొటానికల్ సప్లిమెంట్ కానీ ప్రతిదీ కూడా సైన్స్ బేస్డ్గా ఇస్తున్నాం అంటే పురాతన ఆయుర్వేద వైద్య విజ్ఞానం ఆధునిక పరిశోధనలు అనుభవాలు గురువుల నుంచి చాలామంది గురువుల దగ్గర నేను నేర్చుకున్నటువంటి అనుభవాలు వీటన్నిటిని క్రోడీకరించి సైంటిఫిక్గా ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు నా ప్రొఫైల్ చూడొచ్చు నా క్వాలిఫికేషన్ చూడొచ్చు ఎంతోమంది క్యాన్సర్ నుంచి కిడ్నీ ఫెయిల్యూర్ వరకు అనేక మందిని మనం తగ్గించి ఆ సాక్ష్యాలు మనం యూట్యూబ్లో పెట్టాం వాళ్ళు హెల్దీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు పిల్ల పాపలతో సుఖంగా బతుకుతున్నారు క్యాన్సర్ ఒక కీమో లేదు ఒక రేడియేషన్ లేదు కాబట్టి మన భయమే మనకి వ్యాధి మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో వ్యాధిని జయించవచ్చు మనకి ప్రకృతి మనకు కావాల్సినటువంటి అన్ని ఆయుధాలని మనకి ఇచ్చింది బయటపడేదానికి కొంతమంది అంటే మీకు ఒక సూచన కూడా నేను ఇస్తున్నాను ఎవరైనా షుగర్కి వాడడానికి వచ్చేటప్పుడు వాడికి 200 ఉంది
మన మెథడ్ స్టార్టింగ్లోనే మన మెడిసిన్ ఆపించేస్తాం వాళ్ళకి ఏ రిస్క్ లేకుండా. అప్పుడు ఏమవుతుంది, ఒక 210 220 పెరిగేసరికి అయ్యో పెరిగిపోయిందని భయపడిపోయి మళ్ళీ మనకు ఫోన్ చేయకుండా మందులు. అది కాదు, ఎప్పుడైనా సరే పురిటి నొప్పులు ఉంటాయి ఏదైనా పని చేసేటప్పుడు స్టార్టింగ్లో, దాన్ని ఎదుర్కోవాలి మనం. దానికోసమే మనం సిఎండి కన్సల్టేషన్ అని ఒకటి పెట్టాం. ఎవరైతే ఈ కన్సల్టేషన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి 24/7 సలహాలు సూచనలు అందించడం జరుగుతుంది. ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉంటే వాటిని సరిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సదుపాయాన్ని మీరు వినియోగించుకోండి, వ్యాధుల నుంచి బయటపడండి. పుట్టుకతో ఏదైతే వ్యాధి లేదో ప్రతి వ్యాధిని తగ్గించవచ్చు. ఆ విజ్ఞానం అనేది ఉంది, అది తెలుసుకున్న వాళ్ళమే మనం గొప్పవాళ్ళం. అంతే తప్ప విజ్ఞానం అయితే ఆల్రెడీ ఉంది, ప్రతి వ్యాధికి ఔషధం ఉంది. ప్రకృతిలో దేవుడు ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చూపించాడు. ఎవరైతే ప్రకృతికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారో, విరుద్ధమైనటువంటి ఆహారం తీసుకుంటున్నారో, విరుద్ధమైనటువంటి జీవనశైలిలో వెళ్తున్నారో వాళ్ళకి వ్యాధులు తప్పవు. అలాంటి వాళ్ళు మందులు వాడాల్సిందే. మందులు వాడి వాళ్ళు జీవనశైలి దుర్భరంగా ఉంటుంది, తొందరగా మృత్యు బాట పడతారు. కానీ ఎవరైతే ప్రకృతిని నమ్ముకుంటారో, సరైన జీవనశైలిని పాటిస్తారో వ్యాధులు రావు, సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అనడానికి అనేక సాక్ష్యాలు. ఈరోజు మనం 100 సాక్ష్యాలు మనం పెట్టడం అనేది జరిగింది. కాబట్టి వాస్తవం ఏంటనేది గుర్తించండి, వ్యక్తులను చూడండి, వాళ్ళ అనుభవాలను చూడండి. కాబట్టి మీరు మాతో జతకట్టండి. అంతేకాకుండా ఎవరైతే ఈ ప్రకృతి వైద్య విధానాలని నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి 1+1 అంటే నా ఉద్దేశం, నేనేదో ఈ విజ్ఞానం నా దగ్గర దాచుకొని నలుగురికి సంపాదించి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనే ఆలోచన నాకు లేదు. ఇప్పుడు అడగండి, ఇప్పుడు ఈయనకి నేను ఏ మందులు ఇస్తున్నానో అన్నీ తెలుసు, నేను ఏ ప్రతి మొక్క కూడా చూపిస్తున్నాను సార్, మొక్కలన్నింటినీ కూడా చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం దాచుకొని ఏది ఇవ్వట్లేదు, అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనం శిక్షణ కూడా ఇస్తాము. వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క వెసులుబాటు బట్టి ఒకరోజు కానీ 2 రోజులు కానీ ఎటువంటి రహస్యాలు, పురాతన ఆయుర్వేద వైద్య విజ్ఞానం, వనమూలిక వైద్యంలో ఉన్న రహస్యాలను కూడా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. తద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళని మనకు మనం వైద్యుడిగా, మనకు మనమే డాక్టర్ ఇక్కడ. సో ఒక్కసారి ఇతను నా దగ్గరకు వస్తారు జీవితంలో, మరి ఎప్పుడు అతనికి సమస్య వచ్చినా అతనికి అతనే పరిష్కరించుకుంటారు. మీరు మొన్న అలాగే చాలామంది మాకు కరోనా సింప్టమ్స్ కనిపిస్తున్నాయని ఫోన్ చేశారు, భయపడాల్సిన పని లేదు, దానికి ఏం చేయాలి ఏంటని సలహా ఇస్తే వాళ్ళకి వాళ్ళే తగ్గించుకుంటారు. అలాగే ఒక జ్వరం వస్తుంది, ఒక తలనొప్పి వస్తుంది పిల్లలకి, చిన్నపిల్లలకు కూడా చాలామంది వాళ్ళ ఇళ్లలో తగ్గించుకుంటున్నారంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. కాబట్టి విజ్ఞానం అందరికి అందించాలనే ఉద్దేశంతో మనం శిక్షణ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ శిక్షణ కావాలనుకుంటున్నారో ఇక్కడ వచ్చేటటువంటి నెంబర్కి మీరు సంప్రదిస్తే కనుక వాళ్ళకు కూడా ఈ విజ్ఞానం అందిస్తాం. తద్వారా మీరు మీ చుట్టుపక్కల మీ కుటుంబ సభ్యులను బాగు చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇట్లు మీ చంద్రమౌళి, గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. మొదటిసారి మీరు మన వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు మీ మిత్రులకి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అనుమానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము చేసే వర్క్ని మీరు సపోర్ట్ చేయాలి అంటే కనుక ఈ కింద ఉన్నటువంటి అకౌంట్కి మీరు విరాళాలు ఇవ్వచ్చు. ఎందుకంటే మనం చేసేటువంటి రీసెర్చ్ వర్క్ అనేది అనేక ఖర్చుతో కూడుకున్నటువంటి రీసెర్చ్ పేపర్స్ని మనం డేటా సోర్సెస్ నుంచి పొందాలన్న, అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించినటువంటి మెటీరియల్ మనకి కావాలన్నా సరే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఈరోజు మీరు ఈ వీడియో చూడగలుగుతున్నారంటే ఈ వీడియో కెమెరా, నేను వాడుతున్నటువంటి మైక్ అంతా కూడా మీలోంచి ఎవరో ఒకరు ఇచ్చినవే. కాబట్టి ఈరోజు మనం మరింత ముందుకు వెళ్ళాలి అంటే అందరి సహకారం అవసరం. ఎంతో కొంత మీరు విరాళంగా ఇస్తే కనుక కిందన గోమాత ఆయుర్వేద న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ వారికి ఖచ్చితంగా మరింత మంచిని మనం జనంలోకి తీసుకెళ్లే అవకాశం అనేది కలుగుతుంది. థ్యాంక్ యూ.